డెబ్బై సంవత్సరాల వయసు నలభై ఏళ్ల రాజకీయ జీవితం ఎతికారు సోదాలు చేశారు మీరేమి పట్టుకోలేకపోయారు కడాన ఈ ఫోర్జరీ చేశారని దానికి ఏ వన్ కింద అయ్యన్న పాత్రను పెడతారా ఏమనుకుంటున్నారు ఎంతండి అది రెండు సెంట్లు మీరు చేసిన అరాచకాలు ఎన్నండి నలభై ఒక్క వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని సాక్షాత్తు సిబిసిఐడి సాక్షాధారాలతో చార్జ్షీట్ సిబిఐ వేశారు ఈడీ వేశారు చార్జ్షీట్లు వేశారు యు ఆన్సర్ దిస్ అలాంటిది రెండు సెంట్లకు అది కూడా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇచ్చారని ఆ మల్లికార్జునరావును పట్టుకొచ్చి శంకరయ్య మార్గ వాడిని యూటర్న్ దిప్పించి ప్రత్యర్థుల పైన రాజకీయ కక్ష తీర్చుకుంటారా మీరు నోరు ముయించాలనుకుంటున్నారా మీరు మీ వల్ల కాదు ఇది గుర్తుపెట్టుకోండి శారీరకంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు వంద రెట్లు దీనికంటే మీరు పరిహారం చెల్లించాల్సి వస్తుంది నేను అడుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ చోట మోటా నాయకులందరినీ ఈ మార్గత నీ మీద కేసు పెట్టలేరా పెట్టుండలేమో పద్నాలుగు సంవత్సరాలు రేపు పెట్టలేమో మేము ఎక్కడున్నారు దీంట్లో అయ్యన్నా ఎందుకు పెట్టారు మీరు మంత్రులు మీకు వర్తించదా ఎమ్మెల్యేలు మీకు వర్తించదా వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకు వర్తించదా ఈ రాష్ట్రంలో పేద ప్రజలు కానీ ప్రజానికి అర్థం చేసుకోవాలి కదా మీకు వర్తించదా ఈ పేపర్లకు వర్తించదా ఎవడి మీదైనా పెట్టదు కదా కేసు అంటే నీ పైశాచిక ఆనందంతో కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తారా మీరు సిబిసిఐడి అనే ఆఫీసు ఒక టార్చర్ చేసే ఆఫీసుగా తయారైంది అంటే నువ్వు ఇది చేస్తే మేము భయపడిపోవాలా సరెండర్ అయిపోవాలా నువ్వు ఊడిగం చేయొచ్చు కానీ మేము ప్రజల కోసం పోరాడతాం ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో ఇలాంటి తప్పుడు పనులు చేస్తే మిమ్మల్ని ఎవరిని వదిలిపెట్టాం ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి వీళ్ళందరినీ హెచ్చరిస్తున్నా ఏంటండి మొత్తం నలభై వేల కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఆస్తులన్నీ ఎక్కడికక్కడ లాగేసుకుని ఈరోజు మీరు వచ్చిన తర్వాత నలుగురు మంత్రులను అరెస్ట్ చేపిస్తారా మీరు అచ్చెన్నాయుడు కొల్లు రవీంద్ర కోన రవి ఈరోజు అయ్యన్న పాత్రుడు దగ్గర దగ్గర అయ్యన్న పాత్రుడి పైన డెబ్బై సంవత్సరాల వయసు ఉంటే సిగ్గు కూడా లేకుండా రేప్ కేసు పెడతారా మీరు వాడ పూర్వీకులు అక్కడ మున్సిపల్ చైర్మన్ ఇవన్నీ చేస్తే ఫోటో తీసేస్తే ఎందుకు ఫోటో తీసేశారు ఇన్నేళ్లుందని అడిగితే దానిపైన ఆ ఆఫీసర్ పెట్టి రేప్ కేసు పెట్టిస్తారా మీరు ఏమన్నా మీకు సిగ్గు అనిపించలేదా ఈరోజు ఆఫీసర్ని భయపెట్టి కావాలని చేయొచ్చు రేపు అదే ఆఫీసర్లు చెప్తారు నీ కథ నువ్వే చేపించావని అప్పుడు తెలుస్తుంది ఒక్కొక్కటి కథ మీకంతా అది గుర్తుపెట్టుకోమని కూడా హెచ్చరిస్తున్నా నక్రేకల్లో కేసు నల్లజర్రలో కేసు సిబిసిఐడి మీద హైకోర్టులో విజయ్ కుమార్ విజయ్ విషయంలో చీవాట్లు పెట్టిన బుద్ధిరాల మొత్తం ఈ కుటుంబం పైన ఇప్పటికి పన్నెండు కేసులు పెట్టారు ఉదయమే ఆయన సత్యమణి పద్మావతి మాట్లాడుతూ ఉంటుంది నలభై మూడేళ్లుగా ఉన్నా ఎప్పుడు కూడా ఇలాంటి టెర్రరిజం నేను చూడలేదు ఇట్ ఈజ్ ఎ స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం స్టేట్ టెర్రరిజం పోలీసులే ఈ మార్గం చేస్తే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నారా మీరు నేను అడుగుతున్నా మీ చరిత్ర ఏంటి సిబిసిఐడిలో ఉండే వాళ్ళ చరిత్రలు ఏంటి ఇది రెండు సెంట్లు మీ చరిత్ర ఒకసారి చెప్పండి నాకు ఏమనుకుంటున్నారు మీరు అది కూడా వాళ్ళ ఆస్తి పర్మిషన్ ఇచ్చారంట దానికి కేసు పెట్టారంట వీళ్ళ దగ్గరికి వచ్చారంట ఎవడు చెప్తాడు కాకమ్మ స్టోరీలు కాకమ్మ స్టోరీలు బిల్డప్ చేసి ప్రతి ఒక్కరిని పిలవడం బెదిరించడం కేసులు చెప్పండి ఆయనకి చెప్పండి ఆయనకి ఇచ్చానని అంటే నువ్వు చెప్పేసి అయిపోతుందా నీ మారికి అడ్డంగా ఎవడు దొరకలేదు ఈ రాష్ట్రంలో అయ్యన్న పాత్ర మన అచ్చెన్నాయుడు అకౌంట్కి డబ్బులు రాలేదే నీ అకౌంట్కి వచ్చింది డబ్బులు ఇచ్చిన వాడు డబ్బులు నీకు వచ్చింది అది టాలీ అయింది అది సాక్ష్యం
అంతేగాని ఎవడంటే నువ్వు చెప్పి నువ్వు చెప్పేసి నేను కేసు పెట్టేస్తా, కేసు పెట్టేస్తే నేను అరెస్ట్ చేసేస్తా. ఏం నువ్వు అరెస్ట్ చేసేది? ఈ మార్గైతే రేపు నీ మొత్తం లక్షల మందిని అరెస్ట్ చేయొచ్చు మిమ్మల్ని. తమాషా అనుకోవద్దండి. ఈ రాష్ట్రంలో ఇంకా రాజ్యాంగం, ఈ దేశంలో ఉంది రాజ్యాంగం ఉంది. రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా శిక్షార్హుడే. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి వ్యక్తి మీద ఇచ్చేసి 24 మంది వెనుకబడిన వర్గాల్ని, నాయకుల్ని చంపేస్తారా మీరు? వెనుకబడిన వర్గాల పైన కక్షగట్టి పనిచేస్తారా మీరు? అంటే ఒక నాయకుడు తయారు కావడం బడుగు బలహీన వర్గాల్లో చాలా కష్టం. తయారైన తర్వాత నీతి నిజాయితీగా పనిచేసి దీర్ఘకాలం రాజకీయాలు ఉండడం చాలా కష్టం. అలాంటి 40 సంవత్సరాలుగా రాజకీయాల్లో మనుగడ సాధించిన వ్యక్తి అయ్యన్న. వాళ్ళ తాత ఎమ్మెల్యేగా ఉన్నాడు. మీ తాత మారిగా ఎక్కడైతే మంగంపేట బరేటీస్ కొట్టేలా అప్పట్లో భూదానం చేశారు. ఈ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ ఎందుకు వచ్చింది ఇవన్నీ కూడా మీరు ఒకసారి ఆలోచిస్తే, ఇటీవల వివేక హత్య కేసులో షర్మిల సంచలనమైన వాంగ్మూలం ఇచ్చింది, అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి పాత్ర గురించి చెప్పింది. ఎవరి అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి? ఎవరైతే జగన్మోహన్ రెడ్డి సతీమణి మేనమామ, మేనమామ కొడుకు. కడప ఎంపీ టికెట్పై మా కుటుంబంలో వివాదం ఉందని ఆవిడ చెప్పింది, అందుకే చంపించారని చెప్పింది. 7వ తారీఖున ఢిల్లీకి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చింది. అందులో వాళ్ళు అడిగారు వాంగ్మూలం ఇవ్వాలని కూడా నోటీస్ ఇచ్చారు. ఆ వాంగ్మూలం ఇచ్చినప్పుడు అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి వివేకాన్ని చంపించారని ఆవిడ వాంగ్మూలంలో చాలా స్పష్టంగా చెప్పింది. దీనికి కారణం ఏమిటని ప్రశ్నించినప్పుడు వివేకానంద రెడ్డిని హత్య చేయడానికి ఇతర కారణాలు ఏవి లేవు, స్థానికంగా ఆయనకు అందరూ గౌరవిస్తారు, వ్యతిరేకించే వారు ఎవరూ లేరు, అయితే కడప ఎంపీ టికెట్ విషయంలో మా కుటుంబంలో గొడవలున్నాయి, టికెట్ కోసం మా బాబాయ్ వివేక గట్టి పోటీదారుగా ఉన్నారు, వైఎస్ అవినాష్ రెడ్డి కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నారు, వివేక ఎంపీగా పోటీకి దిగితే తమ ఉనికికి ఇబ్బందని అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన్ని చంపించారని మాకున్న సమాచారం. ఇది ఎవరు చెప్పారండి? నీ రక్తాన్ని పంచుకుని పుట్టినటువంటి మీ చెల్లెలు. యు ఆన్సర్ దిస్. మళ్ళీ 21వ తారీఖు ఢిల్లీకి వెళ్ళినప్పుడు మీడియాతో మాట్లాడుతూ వాళ్ళు ఒక మాట అడిగారు, తనకు టికెట్ ఇవ్వకపోతే షర్మిలకు లేదా విజయలక్ష్మికి మాత్రమే ఇవ్వాలని వైఎస్ జగన్ వివేక కోరారని, ఈ నేపథ్యంలో వివేక ఈ నేపథ్యంలో వైఎస్ అవినాష్ రెడ్డి హత్య చేయించారనే కోణంలో సిబిఐ ఎన్క్వైరీ చేస్తుందని, దీనిపైన మీ స్పందన ఏంటని అడిగితే వాస్తవం అని చెప్పింది. అంటే నీ చెల్లెలకి టికెట్ ఇవ్వడం నీకు ఇష్టం లేదు, నీ తల్లికి టికెట్ ఇవ్వడం ఇష్టం లేదు. వివేకానంద రెడ్డి చెప్పాడు నాకు ఇవ్వకపోతే పోయారు, వాళ్ళిద్దరులన్న ఇమ్మన్నాడు. ఇమ్మంటే మీరు చేసిన పనిది. మళ్ళీ ఆవిడ ఒక మాట అంది, నా కుటుంబంలో జరిగిన ఘోరం ఇది, సునీతకు న్యాయం జరగాలి, మా చిన్నాన్నని ఎవరు ఎంత ఘోరంగా హత్య చేశారో వారి పేర్లు బయటకు రావాలి, వారికి శిక్ష పడాలి, దీన్ని ఎవరూ అడ్డుకోవడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది. నేను అడుగుతున్నా, ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత బాబాయ్ హత్య చేసిన అంతకులను అడ్డుకునే వాళ్ళు ఎవరండి? జగన్మోహన్ రెడ్డి. యు ఆన్సర్ దిస్. శంకరయ్య సిఐ 164 వాంగ్మూలం ఇచ్చే సమయంలో అతన్ని బెదిరించి విత్డ్రా చేపించి సస్పెండ్ అయిన ఆఫీసర్ని మళ్ళా ప్రమోషన్ ఇచ్చింది ఎవరండి? నేను చెప్పలా, సిబిఐ చెప్పారు.